మనందరి ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డ ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ రోజుకి సరిగ్గా 3.5 సంవత్సరాలు ఈ రోజుకి అయ్యింది ఈ సందర్భంగా మీలో ఒకటిగా మీ వాడిగా అంతే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి బిడ్డ కూడా పోటీ ప్రపంచంతో నిలవాలని ఆ పోటీ ప్రపంచంతో గెలవాలని ఒక మంచి ఆలోచనతో మొత్తంగా ఈ విద్యా వ్యవస్థలోనే సంస్కరణలు తీసుకొచ్చాం ఆ సంస్కరణల్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పేద వర్గాల పిల్లలు పెద్ద చదువులు చదువుకునే విధంగా ఒక హక్కుగా వాళ్ళు పొందగలిగే పరిస్థితిని తీసుకురావడం జరిగింది ఈ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం ఈ దిశగా అడుగులు వేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అప్పటిలో 2017-18 2018-19కి సంబంధించిన బకాయిలు సైతం 1778 కోట్ల రూపాయలు బకాయిలు సైతం అవి కూడా అరకొరగానే ఫీజులు ఇస్తూ ఆ ఫీజులు కూడా బకాయిలు పెట్టారు ఆ బకాయిలను సైతం మనందరి ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం చిరునవ్వుతోనే స్వీకరించి ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే కేవలం జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా 9,52 కోట్ల రూపాయలు ఎంతటి శ్రద్ధ చూపిస్తా ఉంది ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఏ రకమైన శ్రద్ధ చూపిస్తా ఉంది తీసుకొచ్చిన మార్పులేమిటి అని చెప్పి 4 మాటలు మీ అందరికీ కూడా